ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ భార్య స్థానంలో మీ పక్కనున్నప్పుడు వాళ్ళని కొట్టలేదు, మరిప్పుడు ఏమైంది? ఆ రోజు నిజంగా నేను వాళ్ళని సరిగ్గా చూడలేదు. చూసుంటే ఖచ్చితంగా ఇలాగే అక్కడ కూడా బుద్ధి చెప్పేవాణ్ణి. కృష్ణ, ఇంటికేగా, నేను డ్రాప్ చేస్తాను రా. నేను రాను. మీకు కార్లు ఉంటే నాకు కాళ్ళు ఉన్నాయి. అరే రా కృష్ణ, నేను డ్రాప్ చేస్తాను అంటున్నానుగా. నేను రాను, నేను వెళ్ళగలను. కృష్ణ, అమ్మా, కృష్ణ, వద్దండి. పర్లేదు, ఆగు. కృష్ణ, ఆగు. ఆ కాళ్ళతో నడిచి వెళ్ళలేవు. నాతో రా, నేను డ్రాప్ చేస్తాను. నేను ఏ హోదాలో మీతో రావాలి? హోదా ఏంటి హోదా, హెల్ప్ చేస్తున్నాను అంతే. అదే సాటి మనిషిగా సాయం చేశారనుకోవాలా, లేదా మీ ఎంప్లాయీగా ఆపదలో ఆదుకున్నారనుకోవాలా? ఇవి రెండూ కాక మీ భార్యగా కాపాడారని అనుకోవాలా? భార్య హోదాలో కాపాడనని మాత్రం అసలు అనుకోవద్దు. అయితే మీ కారు నేను ఎక్కను, మీరు నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. అలా మొండిగా మాట్లాడుకో. నేను మీ ఇంటి వరకు దింపి సహాయం చేస్తాననుకో. వద్దులేండి, పెళ్లి చేసుకుని మీరు చేసిన సహాయం సరిపోదా? 30 రోజుల అగ్రిమెంట్ అయిపోయిందని వదిలేశారు కదా. అదంతా అయిపోయిన చాప్టర్, ఇప్పుడు మాట్లాడుకున్న టైం వేస్ట్. మన ఇద్దరి దారులు వేరు. అయితే మీరు నా వెనుకలే ఎందుకు వచ్చారు? తిక్క తిక్కగా ఎందుకు మాట్లాడతావు? సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తారా? ఏంటది? నా వెనుక ఫాలో అవుతూ వచ్చారు, రౌడీల నుంచి కాపాడారు, ఇప్పుడు నేను ఇంటి దగ్గర దింపుతాను అంటున్నారు. ఇదంతా చూడడానికి మీ మనసులో నా మీద ప్రేమ ఉంది కదా? ఇది ప్రేమ కాదు, మానవత్వం. నువ్వు పొరపాటుగా అర్థం చేసుకుంటే తప్పు నాది కాదు. మీ మానవత్వానికి 100 కోట్ల దండాలు. అసలు మా ఇంటికి ఈ జన్మలో రాను అన్నవాళ్ళు
ఎలా నన్ను ఇంటి దాకా వచ్చి దింపుతాను అంటున్నారు? ఇవాళ్టికి వస్తాను, రేపటి నుంచి జీవితంలో మీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదు కదా. వస్తారు, రెండు రోజుల్లో నేను మిమ్మల్ని మా ఇంటికి రప్పిస్తాను. నెవర్, నేను ఎట్టి పరిస్థితుల్లో రాను. వస్తారు, వచ్చి తీరుతారు. ఆటో మేడం. హాయ్ శిఖరా. ఏంటి మేడం, అర్జెంటుగా రమ్మన్నారు? నీకు గుడ్ న్యూస్ చెప్దామని రమ్మన్నాను. ఏంటి మేడం ఆ గుడ్ న్యూస్? మీ కృష్ణక్క ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. మీరు చెప్తుంది నిజమా మేడం? 100% నిజం. నీ ఫేస్లో ఈ హ్యాపీనెస్ చూడాలని ఫోన్లో చెప్పకుండా ఇక్కడికి రమ్మని చెప్పాను. ఏం చేసా కృష్ణని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు మేడం? నేనే ప్లాను వేయలేదు, ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదు. మరి ఎలా కృష్ణని ఇంట్లో నుంచి పంపించారు? ఇంతకు ముందు నువ్వు నిరూపించాలని అనుకున్నావు కదా వాళ్ళు అగ్రిమెంట్ మ్యారేజ్ చేసుకున్నారని. అది నిజమే. వాళ్ళు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం నెల రోజులు అయిపోయిందని రాధ కృష్ణని తీసుకెళ్లి వాళ్ళింట్లో దించేశాడు. నేను అప్పుడే చెప్పాను మేడం, కానీ మీరెవరూ నన్ను నమ్మలేదు. శిఖరా, వాళ్ళిద్దరూ అమర ప్రేమికుల్లా నటించారు, అందుకే నీ మాటను ఎవ్వరూ నమ్మలేకపోయాం. సర్లేండి మేడం, కొంచెం లేట్ అయినా మనకు మంచి జరిగింది. అవును, కత్తి తీయకుండానే యుద్ధాన్ని గెలిచాం. రక్తం చిందించకుండానే శత్రు అడ్డు తొలగించుకున్నాం. ఇక మీకు ఇంట్లో తిరుగుండదు మేడం. అవును, ఇక పైన మనదే రాజ్యం శిఖరా. కానీ ఆ కృష్ణ వెళ్తూ వెళ్తూ నా దగ్గరకొచ్చి నాతో ఏవందో తెలుసా? నేను ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవట్లేదు, జస్ట్ మీకు చిన్న విరామం ఇస్తున్నా. ఈ విరామంలో నేను తెలుసుకోవాల్సినవి కొన్ని తెలుసుకుని మళ్ళీ వస్తాను. నా భర్త తీసుకొస్తాడు, నన్ను ఎలాగైతే తీసుకుని వెళ్తారో అలాగే మళ్ళీ మా ఆయన నన్ను ఇంటికి తీసుకుని వస్తారు. కృష్ణ నాతో అన్నట్టే అక్కడికి వెళ్ళి తను కామ్గా కూర్చోదు, మళ్ళీ ఈ ఇంట్లోకి రావడానికి ఏదో విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. మేడం, ఆ కృష్ణ ప్రయత్నాల్ని మనం ఎలాగైనా ఆపాలి. అలా ఆపాలంటే అసలు ఆ కృష్ణ ఇక్కడికి వచ్చే ఆలోచన చేసే సమయం కూడా మనం ఇవ్వకుండా పరిగెత్తించాలి. ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి కూడా తీసుకోలేనంతగా కృష్ణని బిజీ చెయ్యాలి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.